మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఎల్లకాలం ఉండాలి అని కోరుకుంటారు. లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇల్లు సుఖ సంతోషాలకు నిలయమై ఉంటుంది. కానీ లక్ష్మీదేవి చంచల స్వభావం కలది. లక్ష్మీదేవికి చంచల అనే పేరు కూడా ఉంది. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో కొంతకాలం పాటు స్థిర నివాసం చేయాలంటే మన ఇల్లు పరిశుభ్రంగా సువాసనలతో ఇంట్లో ఉన్న మనుషులు ముఖ్యంగా స్త్రీలు ఆనందంగా ఉండాలి. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఉప్పుతో కూడా ఒక పరిష్కారం ఉంది. ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు. సామాన్యంగా మన ఇంటికి వచ్చే డబ్బు కొన్ని చేతులు మారుతూ వస్తుంది. మరి వారి గ్రహదోషాలు ఈ డబ్బుపై ప్రభావం చూపిస్తాయి. మనం ఇవేమీ పట్టించుకోకుండా ఆ డబ్బును లాకర్లో పెట్టేస్తాం. దీంతో ఆ డబ్బు చేతిలో నిలవదు. ఇక అప్పులు కూడా చేస్తాము. మరి ఈ దోషాలు పోయి ఇంట్లో డబ్బు నిలవాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. మీరు డబ్బు పెట్టే లాకర్లో ముందుగా ఉప్పు పరిచి దాని మీద క్లాత్ను పరచండి. ఉప్పుకు డబ్బును ఆకర్షించి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే గుణం ఉంటుంది. అలాగే ఒక కుండను కొనేటప్పుడు శుద్ధ ముక్కతో ఆ కుండ మీద గీత గీయండి. ఆ కుండని తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి దానిలో రాక్ సాల్ట్ అంటే గల్లులో ఉప్పును సగం వరకు పోసి దాని మీద న్యూస్ పేపర్ను పరచండి. మీరు ఆ రోజు సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఆ కుండలో పెట్టి ఆ రాత్రి గడిచిన తర్వాత డబ్బును అందులో నుంచి తీసి శుభ్రమైన ప్రదేశంలో పెట్టండి. దీంతో డబ్బు ఖర్చు తగ్గి మీరు సంతోషంగా ఉంటారు. మరి ఆ డబ్బుపై ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ కుండలోని ఉప్పును ప్రతి 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. పాత ఉప్పును పారుతున్న నీటిలో కలపాలి. ఇలా చేస్తే మీకున్న దుష్టి దోషాలు డబ్బు సమస్యలు పోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద మీ పిల్లల మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.